సేవింగ్ అకౌంట్లో, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు దాచిపెట్టి మర్చిపోయిన వాళ్ళు ఎందరో, కొంతమంది చనిపోయి ఉంటారు. ఇలా క్లెయిమ్ చేయకుండా ఉన్న అమౌంట్ దాదాపుగా 35,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి ఆర్బీఐ లెక్కలు తేల్చింది. ఈ డబ్బునంతా కూడా ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనే నిధికి బదిలీ చేసింది. ఇక్కడ బ్యాంకులన్నిటికీ కూడా ఆర్బీఐ ఒక సూచన ఇచ్చింది. మీరు 10 సంవత్సరాలలోపు ఏవైతే ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నిటికి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఒక పోర్టల్ తయారు చేయండి, లేదా మీ వెబ్సైట్లోనే దానికోసం ఆ కలెక్షన్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి సూచించింది. ఇలానే షేర్లలో కొన్ని డబ్బులు పెట్టి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పీపీఎఫ్ ఈపీఎఫ్లో కూడా డబ్బులు పెట్టి అవి కలెక్ట్ చేసుకోకుండా అలానే పడిపోయిన అమౌంట్ ఉంది. వ్యక్తి మరణించినట్టయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇన్ని రోజులు వాడిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంటు వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, ఎగ్జాంపుల్కి ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ అని ఎస్బీఐ అని ఎస్బీఐ ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఒకవేళ మీ నాన్నగారికి లేకపోతే మీకు చనిపోయిన వ్యక్తికి ఆ అకౌంట్ ఉందనుకోండి, ఎస్బీఐ అకౌంట్ దాంట్లోకి లాగిన్ అయిపోయి అతని పేరు అతని అడ్రస్ కనుక సెర్చ్ చేస్తే మీకు ఆ సెర్చ్లో నేమ్ కనపడిందంటే మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయి మీరు ఆ పాత పాస్బుక్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కానీ అక్కడ ఇస్తే ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో ఇలా ఎవరైనా సరే ఇంతకుముందు మీరు వాడిన బ్యాంక్ అకౌంట్లు ఏవి ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లలో మీరు ఒక్కసారి ఆ పోర్టల్లో చెక్ చేసుకొని ఓకే ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్క్లెయిమ్డ్ అమౌంట్ అనేది ఆ పోర్టల్లో చెక్ చేసుకొని ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కొన్ని బ్యాంకులేమో నేము అడ్రస్ అడుగుతుంది, కొన్ని బ్యాంకులేమో పుట్టిన తేదీ పేరుతోటి సర్చింగ్ చేస్తున్నాయి, కొన్ని బ్యాంకులేమో పాన్ నెంబర్తోటి డీటెయిల్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీకు అవేం తెలియదు అనుకుంటే మీకు ఒక ఫామ్ ఉంటుందన్నమాట, ఆ ఫామ్ నింపి మీరు బ్యాంక్కి వెళ్ళిపోయినా వాళ్ళైనా చెక్ చేసి చెప్తారు మీ అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయో లేవో. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం అన్ని బ్యాంకులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి, దీనికోసం సపరేట్ ఒక పోర్టల్ పెట్టింది. మీ డబ్బులు కూడా క్లెయిమ్ చేయకుండా ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారు, మీ సేవింగ్స్ కొన్ని మిగులుతున్నాయి, మనీ మిగులుతున్నాయి, ఆ సేవింగ్స్ని రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఏజ్ని బట్టి, మీ పిల్లల ఏజ్ని బట్టి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవ్రీ సండే ఇస్తూ ఉంటాను. 11 o'clock వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి వర్క్షాప్ అని పెట్టండి, ఫైనాన్షియల్ వర్క్షాప్ అని మీరు పోస్ట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా చాలా సేఫ్టీగా ఉండాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.